హాయ్ వ్యూవర్స్, కొంతమంది టీవీ సీరియల్స్ యాక్ట్ చేసే వాళ్ళు కావచ్చు, సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళు కావచ్చు. వారి లైఫ్ కూడా ఎలాగ ఉంటుందంటే ఆ సినిమాల్లో సీరియల్స్లో చూపించేలాగే ఉంటుంది. తాజాగా గుప్పిడంత మనసు గుండమ్మ కథ సీరియల్స్లో నటించి నాగవర్ధిని అని చెప్పేసి ఒక ఆమె బాగా పేరు తెచ్చుకుంది. ఈమె వచ్చేసి యూఎస్ఎఫ్గూడ కృష్ణనగర్లో నివాసం ఉంటుంది. అయితే సినిమాలకు సంబంధించి జూనియర్ ఆర్టిస్ట్ వంటి ఇంకో పర్సన్ ఉన్నాడు, ఐ థింక్ అతను సీరియల్స్ కూడా చేస్తాడని అంటున్నారు. అతని పేరు వచ్చేసి సూర్య. ఈతంతో ఈమె లివింగ్ రిలేషన్షిప్లో ఉందట. ఈవేళ వీళ్ళు కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఈ సూర్య ఫ్రెండ్ సీన్ అనే అతను పరిచయం అయ్యాడట. దీంతో ఈ సీన్తో ఈమె లివింగ్ రిలేషన్ కంటిన్యూ చేస్తుందని చెప్పేసి ఒక వార్త. సీన్కి సూర్యకి సంబంధం లేదు, బట్ సూర్యని దూరం పెట్టి ఈ సీన్తో ఈ మధ్య లివింగ్ రిలేషన్లో ఉంది. సో వాళ్ళు ఒకే చోట ఉంటున్నారు. ఇది గమనించి సూర్య తట్టుకోలేక ఈమె పదే పదే ఈమె దగ్గరకు వచ్చేసి ఎందుకు అలా ఉంటున్నారు అర్థం ఇదని అంటున్నాడు. బట్ ఇలా కంటిన్యూ అవుతున్న మూమెంట్లోనే ఇదిగో ఇప్పుడు ఏకంగా ఆ సీను అనేవాడు ఈ నాగవర్ధిని అనే ఆమె ఇద్దరు కలిపి ఆ సూర్య అనే అతన్ని బిల్డింగ్ నుంచి కిందకు దోశారట. వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ ఏదైతే ఉందో గతంలో నాగవర్ధిని తర్వాత సీను సారీ సూర్య నాగవర్ధిని సీను సూర్య కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఈ సూర్య వచ్చేసి పైకి షిఫ్ట్ అయ్యాడు. ఏది ఆ బిల్డింగ్లోనే వేరే ఫ్లాట్లోకి షిఫ్ట్ అయి ఉన్నాడు. బట్ ఇప్పుడు ఈ నాగవర్ధిని వచ్చేసి కింద వచ్చేసి సీన్ అనేవాడితో ఉంటుంది. సో ఇది తట్టుకోలేకపోయాడు సూర్య. పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు, వచ్చి కలిస్తున్నాడు. ఇక ఈ మూమెంట్లో నిన్న వచ్చేసి ఏకంగా ఈమె ఉంటున్న ఫ్లాట్లకు వచ్చి చూస్తే వీళ్ళు లేరు. దాంతో ఎక్కడో రెండు వెతుకుతున్న సందర్భంలో 20 గంటలు మరల వీళ్ళు కనిపించడం జరిగింది ఒక చోట అదే అపార్ట్మెంట్లో. ఇక దాంతో గొడవ అవుతున్న మూమెంట్లో సీను అండ్ నాగవర్ధిని ఇద్దరు కలగలిపి సూర్య అంటే ఈ నాగవర్ధిని మొట్టమొదటి లివింగ్ రిలేషన్లో ఉంది కదా అతనిని కిందకు దోశారు. అతను కింద పడతంతోనే తీవ్ర గాయాలని, ఎంతకంటే అతని ఎముక ఒకటి ఇరిగిపోయి ఏకంగా ఊపిరితిత్తులో గుచ్చుకుపోయింది. దాంతో బతకడం కష్టం. పంజాగొట్ల అనేది ఆసుపత్రిలో అడ్మిట్ చేశారట. పోలీసులు విచారణ చేస్తున్న మూమెంట్లో ఈ నాగవర్ధనితో రిలేషన్షిప్ అనేది బయటపడింది. ఇక దీంతో ఆమెని అండ్ ఆ సీను అనేవాడిని ఇద్దరు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నాగవర్ధిని అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఈమెకు ఆల్రెడీ అప్పటికే పెళ్ళిందని అంటున్నారు. మరి నిజం అవుతాం మనకు తెలియదు, కానీ ఈ జూనియర్ ఆర్టిస్టుల విషయంలో సినిమాలు కావచ్చు సీరియల్ వాళ్ళు కావచ్చు దయచేసి వాళ్ళతో ప్రేమలు పెళ్ళిళ్ళు మిగతా ఏమైనా అనుకున్నప్పుడు పరిచయాలు కావచ్చు స్నేహాలు కావచ్చు దయచేసి అందరిని తప్పబడతంలా మీకు పరిచయమైనటువంటి వాళ్ళలో వాళ్ళు ఏది చెప్తే అదైతే బ్లైండ్గా మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే అది నిజాలేంటో అబద్ధాలేంటో కూడా తెలియదు. చాలామంది స్క్రీన్ మీద కనిపిస్తున్నారని కానీ ఫ్రెండ్షిప్ చేయటాలు వాళ్ళు ఏదైనా చెప్తే నమ్మటాలు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళటం లైక్ ఈవేళ చేస్తూ ఉంటారు. మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు, దయచేసి మోసపోకండి. అండ్ ప్రజెంట్ అయితే మీ పోలీసులు అదుపులో ఉంది, బంజారా హిల్స్ పోలీసులు అదుపులో.